ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మీరు ఒకటి ఫీల్ అవుతూనే కదా సినిమా తీసేది అంటే మీరు కానీ ఎవరు కానీ ఒక మన ఫీల్ అవుతానే తీసారు అది మన చుట్టుపక్కల ఉన్న సందర్భాలు కావచ్చు బుక్లో చదివిన సందర్భాలు కావచ్చు టీవీలో చూసిన సందర్భాలు కావచ్చు ఒక పోస్టర్ చూసిన సందర్భాలు కావచ్చు అలా తీసుకోవడం వల్ల తప్పేంటి అనేది ఒక క్వశ్చన్ అంటే నార్మల్గా తీయచ్చు కదా అంటే తీసుకోవడం వల్ల అంటే పబ్లిక్ అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్ గురించి దాని గురించి తీసుకొని చేయడం వల్ల అది మనకు హక్కు ఉంది ఎస్ ఏ డెమోక్రసీలో ఎవరైనా కనుక ఏ భావం మీద కానీ ఎవరి మీద కానీ ఎదటివాడి యొక్క మనోభావాన్ని క్లించపరచున్నంత వరకు ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు ఏదైనా తీయచ్చు మనకి స్వేచ్ఛ మన ఇండియాలో మనకు ఉంది మనకు ఆ హక్కు ఉంది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అది సో ఓకే మన బాబా ప్రకటన ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మనం ఉన్న వంటి స్వేచ్ఛను మనం ప్రకటించుకోవచ్చు అది సినిమా ద్వారానే కనుక మనకున్న వంటి కాన్సెప్ట్ని కథని మనం చెప్పుకొని తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే కనుక మనకి చట్టం మనకి ఇవ్వ మనకి ఇవ్వంది ఇంకోటి ఏంటంటే కనుక నువ్వు ఏదైనా తీ ఏదైనా చెయ్యి నీకున్న వంటి డెమోక్రసీలు నీకున్న వంటి ఫ్రీడంలో ఈ డెమోక్రసీ ఫ్రీడంలో ఏదైనా తీ కానీ తీసేటప్పుడు కానీ నీకున్న వంటి ప్రక్రియలో వాడి యొక్క మనోభావాల్ని క్రించపరిచేటట్టు తీకు దానికి మళ్ళీ ఇంకో యాక్ట్ ఉంది దాన్ని ఏంటంటే కనుక పరువు నష్ట ధావా అంటారు సో ఇలాంటి యాక్ట్స్ ఉంటాయి అనమాట అంటే ఎదుటి వ్యక్తి మీద హండ్రెడ్ పర్సెంట్ వాడి భావాల్ని అతనుకున్న వ్యక్తిత్వాన్ని తనకున్న రెప్యుటేషన్ని తనకున్న స్థాయిని తగ్గించే విధంగా తీస్తే కేసు అని పరువు నష్ట దావ అదే సో ఆర్జీవీ గారు అలా చేయడం వల్ల అంటే ఇప్పటివరకు ఎవరైనా అలా అందుకే అలా ఎందుకు వేయరు కాబట్టి అతను ఏం చేస్తారంటే ఆర్జీవీలో ఉన్న సీక్రెట్ అదే అలా చేస్తాడనే ఇతను ఏం చేస్తాడంటే కనుక క్యారెక్టర్లు పేరు మారుస్తాడు పవన్ కళ్యాణ్ అంటాడు పవన్ కళ్యాణ్ అండు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అండు అమ్మ రాజ్యంలో కడప బిడ్లు అంటాడు ఓకేనా అచ్చం నాయుడు అండు బుచ్చం నాయుడు అంటాడు సో వ్యక్తుల పేర్లు పేర్లు మార్చి చేస్తాడు ఆ క్యారెక్టర్లో అంటే గత ముఖ్యమంత్రిగా ఉన్న అలాంటి పోలిక వ్యక్తి ఇతను అతను ఇతను కాదు ఆ స్టోరీ ఇది కాదు మీరు ఎందుకు అనుకుంటున్నారు అతను జగన్ అని మీరు ఎందుకు అనుకుంటున్నాడు అతను పవన్ కళ్యాణ్ అని ఎందుకు ఇలాంటివి మాట్లాడతారంటే కనుక అక్కడ కంప్లీట్గా చేస్తారు ఇందులో కేవలం ఇది ఒకవేళ కనుక వాళ్ళ మీదే కనుక తీశారనుకో గనక అతను నేనే తీస్తున్నాను కనుక ఆర్జీ ఒక్క మాట మాట్లాడితే ఆర్జీవి లాంటి వాడు కాదు ద్వేషంలో ఎంత గొప్పడు అలాంటి ఆర్జీవి మంద మంది వచ్చినా బొక్కలోకి వెళ్తారు నేను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద సినిమా తీస్తానని చెప్పమాను డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాడు ఇదిలాగా తెలియాలి ధైర్యం కాదు ధైర్యం ఉన్నా సరే కనుక నువ్వు ఎంత ధైర్యవంతుడైనా సరే కనుక చట్టం ముందు తలవంచాల్సిందే రాజ్యాంగం ముందు రాజ్యాంగం తెలుసు కాబట్టి తనకు చట్టం తెలుసు కాబట్టి డైరెక్ట్గా నేను పలానమల మీద సినిమాలు తీస్తానని చెప్పి అండవు నేను ఎన్టీఆర్ మీద సినిమా తీస్తాను అనలేదు లేదంటే కనుక నేను పవన్ కళ్యాణ్ మీద సినిమా తీస్తాను అనట్లేదు నేను జగన్కి ఫేవర్గా నేను తీస్తానని చెప్పట్లేదు ఓకేనా జగన్నాథరెడ్డి అంటాడు ఓకేనా ఇలాగ ఎవరెవరో పేర్లు మార్చి పెడతాడు ఎందుకంటే డైరెక్ట్గా వేసాడు అనుకోండి అప్పుడు తను ఏం చేస్తానంటే కనుక ఆ క్యారెక్టర్ని ఎవరైతే కనుక చూపించాడో తను ఎక్కడైతే కనుక తన క్యారెక్టర్ని కొంచెం నెగిటివ్గా చూపించి తన మనోభావాలని తన యొక్క ఇదిని తత్వంగా తీస్తే కనుక మనోడెళ్ళి కేసేస్తే మొక్కలోకి వెళ్తాడు ఈ చట్టం తెలుసు తనకి ఒక లాయర్ అన్నాడు నాతోటి ఒక హైకోర్టు లాయరు నాకు బాగా సన్నిహితమైనటువంటి సీనియర్ మోస్ట్ లాయర్ అనమాట ఆ పేరు చెప్పను కానీ ఆయన అన్నాడు ఆర్జీవి అంత ధైర్యంగా ఎవరినైనా సరే కనుక అలా అంటే తనకు గల కారణం ఏంటో తెలుసా రవి గారు అన్నాడు ఏముంటుంది సార్ వెనకాల ఏదైనా మాఫియా ఏమీ లేదండి అంత రాంగ్ మాఫియా అన్నీ కాదు ఆర్జీవీకి చట్టం తెలుసు లాయర్ల కంటే బాగా తెలుసు అన్నాడు నేను షాక్ అయ్యా అంటే మనకి ఎప్పుడైతే కనుక సబ్జెక్ట్ తెలుస్తుందో మనకు ఆ డెమోక్రసీ ఎప్పుడైతే తెలుస్తుందో ఎవరినైనా ఎవరినైనా ఈ డెమోక్రసీలో అంతరికంటే ఎక్కువ ఫ్రీడంగా మనం బతకవచ్చు అంతరికంటే ఎక్కువ ఫ్రీడంగా బ్రతకవచ్చు మనకి డెమోక్రసీ తెలియాలి రాజ్యాంగం డూస్ డూ నాట్స్ ఏంటో మనకు తెలియాలి ఏం చేయాలి ఏం చేయకూడదని మనకు తెలియాలి ఆ లా తెలిస్తే ఈజీగా ప్రతి ఒక్కడు ఆర్జీవే ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్జీవ్ గారు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా చెయ్యొద్దు అనే చేయాలి అని చెప్పేసి అంటారు కదా ఒకవేళ కంప్లైంట్స్ ఇప్పుడు ఒకవేళ అంటే లైక్ ధైర్యంగా ఇస్తారు ఒకవేళ ఇస్తే మన మన ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే ఇస్తారు చేస్తారు అన్నప్పుడు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఆర్జీ గారు పవన్ కళ్యాణ్ మీదే ఇస్తారా పవన్ కళ్యాణ్ తీసాను అని చెప్పేసి అన్నారు కదా ఎవరు ఆర్జీ గారు ఒకవేళ అంటే ఏముంటుంది ఫ్యాన్స్ వచ్చి ఏమి చేస్తే ఏం కాదు అక్కడ ఎవరైతే తీసారన్నాడో పవన్ కళ్యాణ్ పర్సనే రావాలి ఫ్యాన్స్ వచ్చి మధ్యలో చిందలేస్తే ఏం కాదు అక్కడ ఎవరినైతే తీసావో ఇప్పుడు నేను నిన్ను కొట్టా వచ్చి కేసు పెట్టాలి నేను చూసిన వాళ్ళు వచ్చి వచ్చిన వాళ్ళు మాట్లాడితే చల్దు అక్కడ సో దెబ్బ నీకు తగిలింది కొట్టింది నేను మన ఇద్దరి మధ్య సంబంధం ఇది అలాగే పవన్ కళ్యాణ్ మీద సినిమా తీసి పవన్ కళ్యాణ్ అనే పేరు డైరెక్ట్గా ఈయన మెన్షన్ చేస్తే ఆ పవన్ కళ్యాణ్ వరకు వచ్చి ఒక్క నోటీస్ ఇచ్చి పడేస్తే లోపలికి వెళ్ళిపోతా ఎంత ఆయన డబ్బులు సంపాదించుకోవడం కోసమైనా అంటే ఇప్పుడు ఈ సినిమాలన్నీ కూడా చూసుకున్నట్లయితే చెప్పండి డైరెక్ట్ డబ్బు సంపాదించి ప్రాబ్లం ఏం లేదు అట్లా సో మన సినిమా ప్రజలకి అంటే ఒక డౌట్ నార్మల్గా పవన్ కళ్యాణ్ అందరి అభిమానులకి ఎందుకు ఉచితంగా చూసే అవకాశం లేకుండా అయ్యింది అంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టడం కాకుండా ఫ్రీగా ఎందుకు చూపించారు డబ్బులు పెట్టి తీస్తాడు కదా డబుల్ పెట్టి తీస్తాడు కాబట్టి డబ్బులు పెట్టి ఇప్పుడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టుకొని తీసేది ఫ్రీగా చూపించింది అంటే ఒక ఫోర్ డేస్ అయిందా ట్వంటీ లక్స్ ఫైవ్ డేస్ డేస్ కి ట్వంటీ లాక్స్ అయిందా సూపర్ సో మేము తీసేదే వాడికి ఏదో సినిమా తీసేదే డబ్బులు సంపాదించడం కోసం మనం కూడా అదే సెక్టరా డబ్బులు సంపాదించడం కోసం మెయిన్ ఈ పరణజీవి మాత్రం డబ్బు సంపాదించడం గురించి కాదు నాకు పెట్టింది ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ అయితే నాకు తెలిసి రెండు మూడు లక్షలు కూడా వచ్చిండవు ఓకే కానీ కౌంటర్ కౌంటర్గానే ఈ సినిమా తీయాలి పవర్ స్టార్కి కౌంటర్గానే ఈ సినిమా ఉండాలి అనే ఉద్దేశంతో తీశారు డబ్బులు పోతే పోయినాయి అరే చూడండి చాలామంది ఇది ఈతన్ క్యారెక్టర్ ఇది రాధా గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి స్వభావం ఇది కాబట్టి అలాంటి మాటలు మీరు పట్టించుకోబాకండి అని చెప్పేసి ఆడియన్స్ కోసం ఇంకొక లాస్ట్ సాంగ్ ఒకటి కూడా పాడితే కొంచెం బాగుంటుంది ఈ థర్డ్ సాంగ్ ఎవడన్నాడు నేను మనిషి నని ఆ రైట్ ఇందులో టూ వేరియేషన్స్ ఉన్నాయి ఒకటి ఫాస్ట్ మోడేషన్ ఒకటి స్లో మోలిషన్ ఎలా ఉండో చూపిస్తాను ఎవడన్నాడు మనిషి నని కడుపుకు తినేది అన్నమని అన్నమని ఉన్మాదం నా ఊరు సర వెళ్ళిన పేరు గూడు పుటాని గుంటనక్కని పబ్లిసిటీ పిచ్చి కుక్కని కులం మాటలో ధనం మాటలో సిగ్గు వదిలిన కీలు బొమ్మని తెరవనకెవరో ఆడిస్తుంటే ఆడుతున్నవో తోలు బొమ్మని ఎవడన్నాడు నే మనిషినని నే మనిషినని సినిమా నాకు వ్యాపారం చీకటి గదిలో వ్యవహారం ఒక్క ఛాన్స్ కావాలన్నా ఆడపిల్లిన ఆహారం బ్లాక్ మెయిల్ తో బెదిరిస్తా బద్ధం చేసి సినిమా తీస్తా నోరు తెరిస్తే అబ్బత్ నా బుర్ర నిండి అశుద్ధం ఎవడన్నాడు నే మనిషినని నే మనిషినని ఇది ఒక వెర్షన్ స్లో అయితే ఫాస్ట్ వెర్షన్ అయితే పబ్లోది దీన్ని రీమేక్ చేసాము అది డజ్జునక జనరల్ అయితే జజ్జనక జనరల్ లాగా ఉండదు ఏ ఎవడన్నాడు అనే మనిషి ఏ కడుపుకి తినేది అన్నమని ఏ నా ఊరు ఉసర వెళ్ళి నా పేరు గూడు బోటాని గుంట నక్కని ఏ పబ్లిసిటీ పిచ్చి కుక్కని కులం మాటలు ధనం వేటలు సిగ్గు వదిలినా కీళ్ళు బొమ్మని ఇతర వెనుక ఓ తోలు బొమ్మని సినిమా నాకు వ్యాపారం చీకటి గదిలో వ్యవహారం ఏ సినిమా నాకు వ్యాపారం చీకటి గదిలో వ్యవహారం సో ఈ సినిమా సాంగ్స్ తర్వాత మళ్ళీ తర్వాత తర్వాత ఆఫర్స్ వచ్చాయన్న రెండు సినిమాలు వచ్చినాయి ప్రస్తుతానికి అయితే టింగర్గా రెండు సినిమాలు వచ్చినాయి రెండు సినిమాలు కూడా పాడిస్తానని చెప్పేసి అన్నారు పాటలు పాటలే ఎందుకంటే ఒక నేను చెప్తున్నాను కదా నాకు ఈ సినిమా మొత్తం మీద ఆర్జీవి వాయిస్ ఎలా వచ్చిందో నాకు ఎందుకంటే ఆర్జీవి వాయిస్ కన్నా పాటలే బాగా ఎక్కువ పేరు వచ్చింది నాకు అసలు ఈ పాటల్లో అంటే ఏంటో తెలియదు టెంపో అంటే ఏంటో తెలియదు అమ్మాయి అలా 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 అంటే నాకు తెలియదు బేసిక్ సంగీతం మీద నాలెడ్జ్ లేదు కాకపోతే ఏంటంటే మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట గారి యొక్క ప్రోత్సాహంతో ఆయన ఇలా కాదు ఇలా అని చెప్పేసి అని టేక్స్ తీపిచ్చు కొంచెం చక్కగా చేశారు ఒక పాట టేక్స్ తీసుకున్న రిమైనింగ్ రెండు అయితే అల్లుకుపోయి పాడేశాను నాకు మీ మూడిట్లో మీకు నచ్చిన సాంగ్ అంటే ఇదే అంత నా ఇష్టమే అంత నా ఇష్టం పాట మాత్రం మామూలుగా లేదు ఎక్కడ చూసినా ఆ పాట బాగా ఇది అవుతుంది ఎందుకంటే నాగబాబు గారు పాడిన ఆ టైంలోనే మళ్ళీ ఇప్పుడు అంత ఇదైందంటే ఇట్స్ వెరీ ఆ రీమేక్ చేయడం నాకు చాలా హ్యాపీ సో మూవీస్ కవరంగా యాక్టింగ్ పరంగా ఏమైనా వచ్చాయా అంటే ఆఫర్స్ అలాంటి యాక్టింగ్ పరంగా ఏమన్నా దేవుడు నాకు ఇచ్చింది స్వరం నటన కంటే నాకు ఇచ్చింది గొంతు ఆ గొంతే నాకు ప్లస్ పాయింట్ ఈ రోజు ఆ గొంతే నాకు మిమిక్కి ఆర్టిస్ట్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా సింగర్గా నాకు ఇది వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ అన్ని మీకు పాటలు పాడమని నెక్స్ట్ మీకే అనుకుంటా నాకు తెలిసినంతవరకు అంద అందరూ హీరోస్తో మీరే పాటిస్తే మీరే మీరే పాడతానేమో ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చింది ఏంటంటే ఓన్లీ ఇమిటేషన్ సాంగ్స్ మాత్రం పాడతాను నేను బొప్పో పెద్ద గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు సి ప్రొఫెషనల్ సింగర్స్ వాళ్ళ కాలు గొట్టి కూడా మనం సరిపోము కాకపోతే ఇమిటేషన్ సాంగ్స్ ఉంటాయి కదా ఇలాంటివి ఉంటేనప్పుడు డెఫినెట్లీ ఐ విల్ డూ యా సో భవిష్యత్తులో అంటే లైక్ మీకు ఇంకా మూవీస్ రావాలి అండ్ మంచి పేరు రావాలి అండ్ ఆర్జీ గారితో కూడా వర్క్ చేయాలని చెప్పేసి మంచి పూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం ఆడియన్స్కి మన పరణజీవి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమేది బ్రదర్ ఫస్ట్ టాప్ అంతా ఫుల్ కామెడీ ఉంటుంది లక్ష్మణ్ది అండ్ శంకర్ గారి యొక్క కామెడీ వెర్షన్ చాలా బాగుంటుంది సినిమా చూడండి శ్రేయాస్ ఏటీ యాప్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని మూవీ చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు పాటలు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాని ఒక సెటారికల్గా మూవీ అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం ఫార్టీ మినిట్స్ కూడా ఆర్జీవి కానీ ఊహించుకుంటూ ఆ సినిమాని చూస్తే మీకు అర్థమైద్ది సో శంకర గారి యొక్క పాత్ర అయితే ఇంకా సూపర్ చెప్పాల్సర లేదు నెంబర్ వన్ అంత బాగా చేశారు ఎవ్రీ వన్ కత్తి మహేష్ గారు లక్ష్మణ్ గారు హీరోయిన్ అందరు వన్ డూ ఫర్ ద బెస్ట్ అనమాట సో అందరూ ఆడియన్స్ అందరూ ఇంకా సినిమా చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ తప్పుగా చూడాల్సిందిగా కోరుకుంటున్నారు ఐ హోప్ ఇంకా మీకు మూవీస్ రావాలి కెరియర్లో ఇంకా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మంచి పూర్తిగా మా మీడియా తరఫు నుంచి కోరుకుంటూ